శ్రీ సాయి నారాయణ మహ శ్రీ సాయి సచ్చరిత్రం 26వ అధ్యాయం ఆంతరిక పూజ భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్ ఈ విశ్వమునందు కనిపించే ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది ఈ వస్తువులు నిజముగా నుండి ఉండలేదు నిజముగా ఉండునది ఒక్కటే అది ఏ భగవంతుడు చీకటిలో తాడును గాని దండనము గాని చూచి పామను కొనునట్లు ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుపడినట్లు కాన్పించును కానీ అంతర్గతంగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము సద్గురువే మన బుద్ధి అని అక్షరాలను తెప్పించి వస్తువులను సరిగా చూచినట్లు చేయును మనకు అగుపడినది నిజస్వరూపము కాదని గ్రహించదాం కాబట్టి సద్గురువుని అసలైన దృష్టిని కలుగ చెయ్యమని ప్రార్థింతుము కాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమాట్ పంత్ మనకు ఒక కొత్త రకము పూజా విధానం బోధించుచున్నారు సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించడం కాక స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పోసడం కాక దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పేదము కాక అష్టసాత్విక భావములనడు 8 తామర పుష్పములు సమర్పించడం కాక ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించడం కాక భావమును బుక్కావారి శిరంపై తల్లి భక్తి అనే మొలత్రాడను కట్టడం కాక మన శిరస్సును వారి బొటనవేళ్లపై ఉంచడం కాక సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వము వారికి సమర్పించుముగాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదంగాక మా మనస్సును అంతర్ముఖం చేయుము దాని లోపల వైపు పోవునట్లు చేయుము నిత్యానిత్యములకు గల తారతమ్యం తెలుసుకొని శక్తి దయచేయుము ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారం కలుగునట్లు చేయుము మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించడం సుఖదుఖానుభవమును కలుగుకుండునట్లు మా నేత్రము నీవిగా చేయుము మా శరీరం మనస్సును నీ స్వాధీనం అందించుకునుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయుము మా చంచల మనస్సు నీ పాదాల చెంత విశ్రాంతి పొందుగాక ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదాం భక్త పంతు ఒకనాడు పంతు అనే భక్తుడు మరొక సద్గురుని శిష్యుడి అదృష్టవశమైన షిరిడీకి వచ్చాను అతనికి షిరిడీకి పోవ ఇచ్చ లేకుండాను కానీ తానొకట తలచిన దైవం ఇంకొకటి తలచుచునందును అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవచ్చుండెను అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసి వారందరూ షిరిడీకి పోవచ్చుండిరి వారందరూ తమ వెంట రమ్మని కోరగాతడు వారిని కాదని లేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగను అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును పూడ్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చాను అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి కానీ పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను వారందరూ భయపడరు అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షం చే తెలివి వచ్చాను నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చుండను సర్వజ్ఞుడు బాబా అంటాడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయంగా నుండమని ధైర్యం చెప్పుచు తన గురువుని అందే భక్తి నిల్చున్నట్లు ఈ కింది విధముగా బలికాను ఏమైనను కానిండు పట్టు విడువరాదు నీ గురువు అందే ఆశ్రయం నిలుపుము ఎల్లప్పుడూ నిలకగడగా ఉండుము ఎప్పుడు వారి జానమందే మునిగి ఉండుము పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించను ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకున్న అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను అతడు ఉండను అతనికి మూర్చ రోగంతో బాధపడుచున్న కొడుకు ఒకడు గలడు ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడిను కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదంలో పైపడి పడుటనే సాధనం ఒక్కటే మిగిలిన 15వ అధ్యాయం నందు చక్కని కీర్తనలచే దాసగాని బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడెట్ చేసినవి తెలుసుకుంటుంది 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినడు వాని నుండి ఇతరులకు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టిచ్చే తన స్పర్శచే తన బాగు కానట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించను సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పెట్టిన సర్వవిధంగా సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యా బిడ్డలతో షిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయాను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసాను తన రోగి కొడుకుని బాబా పాదములపై వేచాను బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగాను పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రన తిప్పి చైతన్యం తప్పి నేలపై పడిన అతని చోట చొంగకారిన అతని శరీరం చెమట పట్టను అతడు చచ్చిన వాని వలె పడాను దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడరు అటువంటి మూర్చలు వచ్చుచుండను కానీ ఈ మూర్చ చాలాసేపటి వరకు ఉండాను తల్లి కంటినీరు వరదలుగా కార్చుండెను ఆమె ఏడ్చుటకు మొదలెట్టను ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకుని వెళ్ళినని ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తన నత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కషాయవాని చేతిలో పడి ఆవు వలె ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాట సరిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయం పోగా అది వానిపై కూలినట్లుండెను ఆమె ఇటు లేచుచుండగా బాబా ఆమె నీటలు ఓదిరచ్చను ఇటుల ఏడవ వలదు కొంతసేపు ఆగుము ఓపికతో నుండుము
కుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలను యథార్థములయ్యను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యం వచ్చిన పితలే బాబా దర్శనముకై బాలజతో మసీదుకు వచ్చిన వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను తుతూ కూచుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారములకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిది, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద గలవాడు, అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచి పెట్టాను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమ్మనిచ్చిన పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమభక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగిర్చి కండ్ల నుండి ఆనంద బాష్పములను దాల్చుచుండెను. ఆమె స్నేహభావమును గని బాబా మిక్కిలి సంతృష్టి చెందను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడదురు. ఏ భక్తులు హృదయపూర్వకమగు మనఃపూర్వకమును పూజించి శరణ వేయడను వానికే భగవంతుడు తోడ్పడును. వారి కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పెమ్మట ఇంటికి పోవనిశ్చయించి బాబా దర్శనమునట్లు అయి మసీదుకు వచ్చిన బాబా వారికి రోజుదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించను. పితనేను దగ్గరికి పిలిచి ఇట్లన్న, బాబు అంతకుముందు 2 రూపాయలు ఇచ్చింటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నావు. వీనిని నీ పూజామందిరంలో పెట్టుకుని పూజింపు, నీవు మేలు పొందేదు. పితలై వీనిని ప్రసాదంగా అంగీకరించిన బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం కలిగి ప్రార్థించిన ఇదే తాను షిరిడీ పోవటం మొదటిసారి కనుక అతను అంతకుముందు 2 రూపాయలు ఇచ్చిన బాబా అర్థములు బాబా మాటల అర్థములు గ్రహింపలేకుండా దీన్ని తెలుసుకునేవాళ్ళని కుతూహలపడాను. కానీ బాబా వివరకను స్వగృహం పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమంతి చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చానని అదేమీ అన్నాడు. ఆమె తన పుత్రునితో ఇట్లనను, నీ కొడుకుతో నీ ఇప్పుడు షెడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కలకోట మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు, మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించరు. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజింపమండ్రి. మీ తండ్రి గారు చనిపోయే వరకు వారిని పూజించుండ్రి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరం పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితి. నీవు అదృష్టవంతుడు వచ్చితే అక్కల కోట మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యం దగ్గరికి తెచ్చి నీ కష్టమును తప్పించజూచుతున్నారు. కాబట్టి ఇక మీద జాగ్రత్తగా నుండుము, సంశయములను దురాలోచనలు విడువుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము. సత్ప్రవర్తనము నవలంబింపము, కుటుంబ దైవములను పూజింపు, రూపాయలను పూజింపు, వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని నెలకొల్పినారు, నీ మేలు కొరకే దాన్ని అభివృద్ధి చేసుకునుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలు సంతోషించను. శ్రీ సాయి యొక్క సమంతర్యామి తత్వం ముందు వారి శక్తి అందు అతనికి నమ్మకం కలిగిను. వారి దర్శన ప్రాముఖ్యం గ్రహించిన అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల అంబాడేకర్, పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాలు నౌకరీ చేశాను. ఠాణా జిల్లాలోను జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగం చేసి విరమించుకున్నాను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించాను కానీ ఫలించలేదు. అతను అనేక కష్టముల పాలయ్యాను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగానూ ఉండేను. ఈ ప్రకారం 7 ఏండ్లు గడిచాను. అతడు ప్రతి సంవత్సరం షిరిడీకి పోచు బాబాకు తన కష్టములు చెప్పుచుండేడు వాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా ఉండొచ్చి షిరిడీలో ప్రాణత్యాగ చేయించుకున్నాను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములు ఉండేను. దీక్షితవాడకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గర ఉన్న నూతిలో బడి చావాలని నిశ్చయించుకున్నాను. అతడి ప్రకారం చేయనిచ్చుకొనగానే బాబా మరి ఒకటి చేయనిశ్చయించను. కొన్ని అడుగుల దూరం ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమే నాయకుడు. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కలకోట మహారాజ్ చరిత్ర చదివితివా అని అడుగుచు పుస్తకం ఇచ్చాను. అంబాడేకర్ దాన్ని తీసుకొని చదువనించాను. పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చిన అక్కలకోట్కర్ మహారాజ్ గారి కాలంలో ఒక భక్తుడు బాగుగాకానటి దీర్ఘరోగంచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికను. వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుండి బయటకు తీసి ఇట్లన్న, గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు. కర్మానుభావము పూర్తి కాకునిచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు. నీవి ఇంకొక జన్మ ఎత్తి బాధను అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలం నేల నీ కర్మ అనుభవించరాదు. గత జన్మల పాపములే నేల తుడిచివేయరాదు. దాన్ని శాశ్వతంగా పోయినట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడను. వారి మనస్సు కలిగిన బాబా సలహా ఈ ప్రకారంగా లభించనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞతను దయాళత్వము చేసి అంబాడేకర్కు బాబా ఎందు నమ్మకం బలపడే అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్కోట్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వల్ల భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనం పొందాను. వాని శ్రేయస్సు వృద్ధి పొందాను. జ్యోతిషం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితిని బాగు చేసుకున్నాను. కావలసినంత ధనమును సంపాదించుకునగలిగాను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపాను. 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభ
सर्वं बुभात् ओम श्रीनिवासो विजयते।